గతంలో ఎన్నడూ జరిగిన విధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి విలువైన వ్యక్తిగత సమాచారం ఇప్పుడు బయటకు అవలీలగా వెళ్తోంది. రాజ్యాంగం ప్రకారం ఇతర వ్యక్తులకు సంబంధించిన సమాచారం మరొకరికి చేరవేస్తే అది ఖచ్చితంగా నేరమని న్యాయస్థానాలు తేల్చి చెప్పినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రజా సాధికార సర్వే పేరుతో సర్వే నిర్వహించిన టీడీపీ అధిష్టానం ఓటర్ల చిరునామాను సేకరించింది. అలా సేకరించిన సమాచారాన్ని భద్రపరచాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు ఆ విలువైన డేటా బయటకు వెళ్లిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అశోక్ అనే ఐటీ సంస్థకు ప్రజల రహస్య డేటాను టీడీపీ అధిష్టానమే స్వయంగా ఇచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వ అధికారులు సేవామిత్ర అనే ఒక యాప్ను కూడా తయారు చేశారు. ఈ యాప్లో ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఫోటోతో సహా అన్నీ ఉన్నాయని లోకేష్ రెడ్డి అనే స్థానికుడు హైదరాబాద్లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీలకమైన ఆధార్ సమాచారం ఎలా బయటకు వెళ్లిందని లోకేష్ వాదన. ఇక ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అశోక్ ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై స్పందించిన ఎండీ అశోక్ తన కంపెనీకి చెందిన ఉద్యోగులను అక్రమంగా పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని కోర్టులో కేసు వేశారు. అయితే ఇందుకు భిన్నంగా ఉద్యోగులు తమను పోలీస్ అధికారులు అరెస్టు చేయలేదని కోర్టుకు విన్నవించడంతో ఈ కేసు కొట్టేసింది న్యాయస్థానం. ఇక ఈ వ్యవహారం కాస్త రాజకీయం వైపు మళ్లింది. తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 సార్వత్రిక ఎన్నికల అవసరాల కోసం ప్రజల రహస్య డేటాను వాడుకుంటోందని ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇదంతా వైసీపీ టీఆర్ఎస్ పార్టీ నేతలు కలిసి చేస్తున్న కుట్రలని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ పోలీస్ అధికారులు తమ అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఒకవేళ తీసుకుంటే తాము సహించబోమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి చూస్తే రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులు సంస్థల చేతుల్లో పడేయడం చాలా ప్రమాదకరమనేది మొదటి వాదన. అంతేకాదు దీనిని ఆధారంగా చేసుకుని ఇటీవలే ఫోన్ కాల్స్ కూడా ఎక్కువవుతున్నాయి. రాను ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనని మరికొందరు అంటున్నారు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.